ఉక్రెయిన్లో మొన్నటి వరకు సామాన్యులు బతుకు పోరాటం చేసేవారు కానీ నేడు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు రష్యా చేస్తున్న మెరుపు దాడులతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే సిటీలోకి వచ్చే రష్యన్ సైనికులను చంపేందుకు వారి ట్యాంకులను నాశనం చేసేందుకు ప్రతి పౌరుడు ఒక ఆయుధమై రంగంలోకి దిగాడు డోంట్ ప్యాని గెట్ రెడీ అనేది మొదటి నినాదం నా ఇల్లు నా దేశం అంటూ ఓ యుద్ధానికి సిద్ధమయ్యారు అది కూడా బీరు బాటిలతో అవును మీరు విన్నది నిజమే దేశంలోనే అతి పెద్దదైన బీరు కంపెనీ ప్రవద బ్రయరీ తన వంతుగా యుద్ధ రంగంలోకి దిగింది రండి మేము మొన్నటి వరకు వ్యాపారం చేశాము ఇప్పుడు దేశం కోసం మా వంతు పాటుపడతాం మీరు ఓ చేయి వేయమని కోరింది ఖర్చు మాదే పోరాటం మనందరిది అంటూ బీరు ప్రొడక్షన్స్ ఆపేశారు ఆ స్థానంలో బీరు సీసా బాంబులను తయారీ పెట్టారు అంతేకాదు ఉక్రెయిన్ సైనికులను రంగంలోకి దించి బీరు సీసాలతో బాంబులను ఎలా తయారు చేయాలి

సామాన్యులకు పెట్రోల్ డీజిల్ అయితే ప్రమాదమని ఇప్పుడు ఒక రకమైన మెలోటో కాక్టైల్ను తయారు చేస్తూ ఉచితంగా ఆయా ప్రాంతాలకు సీసాలతో పాటు పంపిస్తోంది జిగురు లాంటి ల్యాంప్టెక్స్ లేదా నాప్లం లాంటి మండే స్వభావం ఉన్న వాటిని తయారు చేసి వారికి ఇస్తోంది బీరు కంపెనీ గ్లౌజులు వేసుకుని చిన్న పిల్లలైనా సరే సీసాల్లోకి వాటిని నింపి సీలు వేయాలి ఆ తర్వాత గుడ్డ పీలికను బయటకు వదిలితే చాలు దానికి నిప్పంటించి విసిరితే బాంబుల పేలుతుంది ఇలాంటి వాటిని జనం తయారు చేసుకుంటున్నారు ఎక్కడ రష్యన్ సైనికులు కానీ కాన్వాయ్ కనిపించినా సరే బిల్డింగుల పైకి ఎక్కి వారిపై బీరు బాంబులను విసురుతున్నారు సామాన్య పౌరులు యుద్ధంలో కంటే ఈ పోరులోనే రష్యా సైనికులు వందల సంఖ్యలో చనిపోయారట దీంతో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ నుంచి అన్ని వెహికల్స్ కూడా కిందకు దిగకుండానే వేగంగా వెళుతున్నాయట రష్యా దళాలు సామాన్య జనాలు ఉన్న ప్రాంతంలోకి రావాలంటేనే రష్యా సైనికులు వణికిపోతున్నారు ఎందుకంటే బాంబులపై కంటే కూడా ఏ పై నుంచి ఏ బేరీశీసాల వర్షం కురుస్తుందనేది వారి భయం కొన్నిసార్లు యుద్ధ ట్యాంకులు కూడా తగలబడడంతో వాటిని కూడా వదిలేసి పారిపోయారు రష్యా సైనికులు ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ ఉన్న రష్యన్ సైనికులు జనావాస ప్రాంతాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు ఆ ఫ్రస్ట్రేషన్తోనే రష్యా యుద్ధ విమానాల ద్వారా బాంబులు విసిరేసి సామాన్యులను చంపుతుందని ఆరోపిస్తోంది ఉక్రెయిన్ అయినా సరే మీరు పైనుంచి ఎన్ని బాంబులైనా వేయండి కానీ మా నేల మీదకు వస్తే మాత్రం మీకు ఇక్కడే సమాధి అంటున్నారు పౌరులు మీరు చంపడానికి వచ్చినా సరే మీరు ప్రాణాలతో మాత్రం వెళ్లరు మా దేశాన్ని మేము కాపాడుకుంటాం నాలుగు కోట్ల మందిలో కోటి మంది మిగిలిన చాలు కానీ ఉక్రెయిన్ జాతీయ పతాకం రెపరెపలాడాలి మా నేలను ఇంచు కూడా వదులుకోమంటున్నారు ఈ సీసా బాంబుల ఉద్యమం ఇప్పుడు దేశం మొత్తం పాకింది ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం ప్రవదా బైరీ కంపెనీ చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు దేశంలోని ప్రతి బీరు కంపెనీ కంపెనీ బీరు లేదా ఇతర సీసాలతో బాంబులు తయారు చేయండి రష్యా సైనికుడు కనిపిస్తే చాలు మన నేల మీదే చావాలంటూ పిలుపునిచ్చారు అధ్యక్షుడు దీంతో సెంట్రల్ ఉక్రెయిన్ లోని నిప్రో సిటీ నుంచి లక్షల కొద్ది బీరు బాంబులను సిటీ మొత్తం పంచారు ఆయా ప్రాంతాల్లో దీనిని ఉద్యమంగా చేపట్టారు నా కుటుంబం నా దేశం అంటూ పౌరులు రష్యా మీద రగిలిపోతున్నారు అందుకే నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంటున్న పుతిన్ కు ఇలా పౌరులు అడుగడుగున అడ్డుపడుతున్నారు ప్రాణాలకు తెగించి హైవే మీద గొయ్యలు తవ్వుతున్నారు చిన్న చిన్న బాంబులు పెడుతున్నారు దీంతో ఇక ముందుకు వెళ్ళలేక ఇంతకు ముందు వెళ్లిన రష్యా సైనికులు వెనక్కి రాలేక చస్తున్నారు ఇక చేసేదేమీ లేక ఆకాశం నుంచి దాడి మొదలు పెట్టాడు పుతిన్ కానీ ఇప్పుడు ఈ బీరు బాంబుల పర్వం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది కొన్ని బీరు కంపెనీలు స్టిక్కర్లు అంటించి మరీ ఖాళీ సీసాలను పంచుతున్నారు ఆ బాంబులకు పెట్టిన బ్రాండ్ పేరు తెలిస్తే మీరు షాక్ అవుతారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అది బూత్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే బొంగులో పుతిన్ బాంబ్ అనేది ఆ పూర్ మ్యాన్ బాంబ్ బ్రాండ్ పేరు దీనిని మొదట రెండో ప్రపంచ యుద్ధంలో ఫినిష్ అనే సైనికుడు కనిపెట్టాడు అది కూడా రష్యాకు వ్యతిరేకంగానే మరోసారి రష్యా పాలిట పెను బాంబ్ అయింది ఈ బీర్ బాంబ్ మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి